నువ్వు మాత్రం అక్కడ సుఖంగా ఉండవోయ్ భద్రాచల రామదాస, నీకు దెబ్బకాయ పచ్చడి నాకు దెబ్బకాయ పచ్చడి అంటాడా? అంట కదా, దెబ్బలు తగులుతుంటే పచ్చడి పచ్చడి అయిపోతుంటే. అందుకని సీతమ్మకు చేయిస్తే చింతాకపతకం, పదివేల వరహాలు రామచంద్ర అన్నాడు ఆయన. సీతమ్మకి చింతాక పథకం చేశాడు. చింతాకు కష్టమండి. ఈ మధ్యన ఎవడో చింతాకు అన్నాడు. చింతాకును బచ్చలాకు లేకపోతే తోటకూరాకు గోంగూరాకు కాదు, అది చింతాక అంటే మణులు పొదగబడిన ఒక పథకం. రక్తగ్రైవే యచింతాక లోల ముక్త ఫలాన్విత, రత్నముల చేత తాపడము చెయ్యబడిన మెడలో ఉన్న చింతాక అనే ఒక పథకము కలిగినది అమ్మ. ఆ చింతాక పథకం అని ఒక పథకం ఉంటుంది, వాటిని తింటుంది అది. మధ్యలో మంచి ఆకుపచ్చ రాయి ఉంటుంది, దాన్ని చింతాక పథకం, అది సంస్కృత శబ్దం. మన వాళ్ళకి ఎంతసేపు చింత చిగురు పచ్చడి మీద వాటి మీద దృష్టి కదా. అందుకని పాపం ఆయన చింతాక పథకం అంటే వీళ్ళు చింతాకు పథకంట, తోటకూర పథకంట, బచ్చలాకు పథకంట అన్న మొదలెట్టారు అన్నమాట.